బీఆర్సీ ఎవరు అడిగింది రమ్మని చెప్తా వాళ్ళకు आर निमशाल वरकू बिल्डिंग मे टोटल क्लोज आर बिल्डिंग दी तुम मंदिर ఒకేసారి ఊరి మీదకి వచ్చింది కాబట్టి ఈ వాటర్ కి మనం వేగంగా ఎట్లకి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. రూమ్ లో తీసుకెళ్ళిన తర్వాత అంటే ఆ స్లాబ్ కి 1.5 అడుగు డౌన్ లో మాత్రమే మాకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది. అట్లా మేము 1 గంట 40 నిమిషాలు అదే లోపల ఉన్నాము. ఆయనకి చెప్పింది ఒకే మాట, మనం బతకాలంటే మనం వీళ్ళందరం సేవ్ చేయాలి, వీళ్ళందరం సేవ్ చేయాలంటే మనం బతకున్నాలి, అలాగే నువ్వు కింద ఉండని చెప్పి ఇదే వాటర్ లో ఈయనను అంత హైట్ లో ఉన్న వాటర్ మీద ఉదాల మీద నా కాలు పెట్టి ఆ కమ్మీని పట్టుకొని నేను ఆ కమ్మీని పట్టుకున్న తర్వాత ఈయన ఒక్కొక్కరినే అంటే కాలు పట్టుకొని ఒక్కొక్కరిని నా భుజాల మీదకి ఎక్కించారు సార్. అట్లా మేము ఇంచుమించు 1 గంట 40 నిమిషాలు మాత్రం ఉన్నా. ఈ రోజు జగనన్న చూడాలని ఒక భగవంతుడు ఆశ ఇచ్చాడు కాబట్టి ఆర్థిక సహాయం మాకు చాలా సంతోషం, హ్యాపీ అన్న. ఇంకొంచెం దీనిపైన ఆర్థిక సహాయం జరిగిందన్న. హౌసెస్ కి మొత్తం ఎంత అయిందో నేనే కట్టించాడు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇదే కాకుండా మాకు మన ప్రభుత్వం తరఫున నా పేరు గన్నం శివప్రసాద్. జగన్ చాలా బాగా వర్క్ చేశారు. జాబ్ జాబ్ కావాలి కాపాడి మెడికల్ క్యాంపు ఏమైనా డాక్టర్ రావాలా? 50 ఇళ్ళు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ జరపాలి. బీఆర్సీ ఎవరు అడిగింది రమ్మని చెప్తా వాళ్ళకు కూడా.
ఆరు నిమిషాల వరకు ఈ బిల్డింగ్ లో మేము టోటల్ గా క్లోజ్ అయిపోయింది. ఆరు నిమిషాలు ఈ బిల్డింగ్ లో ఉన్నాము. దీంట్లో వచ్చేసి 9 మంది ఉన్నారు. ఒకేసారి ఊరి మీదకి వచ్చింది కాబట్టి ఈ వాటర్ కి మనం వేగంగా ఎట్లకి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. రూమ్ లో తీసుకెళ్ళిన తర్వాత అంటే ఆ స్లాబ్ కి 1.5 అడుగు డౌన్ లో మాత్రమే మాకు ఊపిరి పీల్చుకునేదానికి అవకాశం ఉంది. అట్లా మేము 1 గంట 40 నిమిషాలు అదే లోపల ఉన్నాము. ఆయనకి చెప్పింది ఒకే మాట, మనం బతకాలంటే మనం వీళ్ళందరినీ సేవ్ చేయాలా, వీళ్ళందరినీ సేవ్ చేయాలంటే మనం బతుకున్నాలా, అలాగే నువ్వు కింద ఉండని చెప్పి ఇదే వాటర్లో ఈయనను అంత హైట్లో ఉన్న వాటర్ మీద భుజాల మీద నా కాలు పెట్టి ఆ కమ్మీని పట్టుకొని నేను ఆ కమ్మీని పట్టుకున్న తర్వాత ఈయన ఒక్కొక్కరినే అంటే కాలు పట్టుకొని ఒక్కొక్కరిని నా భుజాల మీదకి ఎక్కిచ్చేసారు. అట్లా మేము ఇంచుమించు 1 గంట 40 నిమిషాలు మాత్రం ఉన్నా. ఈరోజు జగనన్న చూడాలని ఒక భగవంతుడు ఆశించాడు కాబట్టి మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం మాకు చాలా సంతోషం, హ్యాపీ అన్న. ఇంకొంచెం ఏందా దీనిపైన ఆర్థిక సహాయం తెలియదు. హౌస్ కి మొత్తం ఎంత అయిందో నువ్వే కట్టించాడు హౌస్ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చూడాలి. ఇదే కాకుండా మాకు మన ప్రభుత్వం తరఫున నా పేరు గంధం శివప్రసాద్. సార్ మాకు మాత్రం అన్నోళ్ళు అన్నం బాగా అమరన్నోళ్ళు చాలా వేగంగా మాకు మా ఫుడ్ కానీ డొనేషన్ కానీ వాటర్ కానీ అది గంగలో కూడా మా దగ్గర గురించి జగన్ పావని మనకు 5000 సార్ టాబ్లెట్స్ 5000 అవుతుంది. ఎంత మీరు చేసిన హెల్ప్ అంతా గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే సక్సెస్ఫుల్ సార్. డే వన్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. చాలా బాగా వర్క్ చేశారు సార్. చెప్పి చేయొద్దు సార్. మీరు ఎవరు నువ్వే చేస్తా అటెచ్ చేయండి సార్. మీరు చేస్తారు జాబ్ జాబ్ కావాలి కాపాడిన మెడికల్ క్యాంప్ ఏమైనా డాక్టర్ రావాలా? 50 ఇళ్ళు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ జరపాలా? నడుచుకుంటా ఆటోలు అటు పోతున్నారు. అంగన్వాడీ పెట్టిద్దాం.